ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన క్రీస్తునందు ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో క్రీస్తు టీవీ ప్రేక్షకులకు పావురస్వరం కార్యక్రమం కొరకు ప్రతి వారం వీక్షిస్తూ దేవుని యొక్క వాక్య వర్తమానమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సర ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న మరోసారి. అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగు యోగక్షేమం కొరకు నేను ప్రతిదినం ప్రార్థిస్తూనే ఉన్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటూనే ఉంటాను. మరి ఈరోజు కూడా ఈ యొక్క క్రీస్తు టీవీ ద్వారా పావురస్వరాన్ని వినిపించడానికి దేవుని కృపా క్షేమం మాకు అనుగ్రహించబడి మీ యొక్క టీవీలో మీ ఇంటిలో మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి సమయానికి చాలా సంతోషం. మరి ప్రార్థన చేసుకుని వాక్య పరిశీలనకు వెళదాం. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధాత్మదైవానికి వందనాలు. ప్రభువా, ఈ యొక్క 2017 తిరిగి నాయన 2వ బుధవారం రాత్రి ఈ టీవీ వర్తమానాన్ని మీ ప్రజలకు అందించడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తోత్రములు. ఈ కార్యక్రమం కొరకు ప్రతి బుధవారం రాత్రి, ప్రతి సోమవారం పగలు వీక్షిస్తూ ఎదురు చూస్తూ ఆశతో వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ రాత్రిని ప్రజలందరితో మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్య సందేశంలోనికి వెళదాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనేటువంటి అంశం మీద ఈ రాత్రి నేను మీకు వర్తమానాన్ని అందించుతూ ఉన్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వాక్యాన్ని వినటానికి ఎదురు చూడండి. కొంచెం సమయం ప్రేమతో, ఆశతో, ఆర్భాటంతో ఈ వర్తమానాన్ని వినటానికి సిద్ధంగా ఉండండి. ప్రతి బుధవారం, ప్రతి సోమవారం ఈ వర్తమానాలు మీరు వింటున్నారని, మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా, మరి మీరు చెప్పేటువంటి విషయాలను బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము. మీరు ఎంతో బలపడుతున్నారని, ఈ వర్తమానాల ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాము. ఇంకా మీరు బలపరచబడగలందుకు బలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు అందించడానికి దేవుడు మమ్మలను పురికొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగనే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఈ రాత్రి నేను చెప్పే అనుభవం అంశం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఈ ఇరుకు ద్వారాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. ఓ ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఈ లోకమే ఒక భయంకరమైనది. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మీరు ఆర్భాటముతో ఉన్నారా? ఈ లోకము అనేటువంటి ఇరుకు కాదు, కానీ ఈ లోకమే విశాలమైనది. చూడండి, ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి చాలా కష్టమైనదిగా ఉన్నది. ఇరుకు ద్వారములో ప్రవేశించాలి అంటే కష్టము కనపడుతుంది. ఇరుకు ద్వారములో ప్రవేశించాలి అంటే కొంచెము బాధగా ఉంటుంది. ఈనాడు విశాలమైనటువంటి మార్గాన్ని, విశాలమైనటువంటి ద్వారాన్ని ఈ లోక ప్రజలు కనుగొంటూ ఉన్నారు. ఇరుకు ద్వారాన్ని ఎన్నుకోలేనటువంటి వారు, ఇరుకు ద్వారములో ప్రవేశించలేని వారు విశాలమైన మార్గాలను లోకంలోనే వెతుక్కుంటున్నారు. ఈ ఇరుకు ద్వారం అనేది చాలా కష్టమైనదని నేను ప్రకటిస్తున్నాను.
ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, గమనించండి జాగ్రత్తగా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము అది చాలా వెడల్పును ఆదారి విశాలమై ఉన్నది. ఈ లోకంలోనే ఉన్నది ఆ ద్వారము. ప్రియులారా, నాశనమునకు పోవు మార్గాన్ని, నాశనమునకు పోవు ద్వారాన్ని మానవుడు ఎడల్పు విశాలత విశాలమైనటువంటి ద్వారంలో ప్రవేశిస్తున్నారు. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ప్రతి సమయము కూడా గర్జించు సింహము వలె నోరు తెరిచి ఏడ్చి ఉన్నాడు. ఆ సింహం, ఆ గర్జించు సింహము వంటి సాతాను యొక్క మార్గాలలో ఈ లోక సంబంధమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి విశాలమైన ద్వారాన్ని, ప్రవేశాన్ని కలిగి ఉంటున్నారు. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ద్వారములో అనేక మంది ఆ యొక్క విశాలమైనటువంటి ద్వారంలో ప్రవేశించటువంటి వారు అనేకులు అని వాక్యం సెలవిచ్చింది. అనేకులు అనగా ఎంతోమంది, లెక్కకు మించినటువంటి వారు ఎందరో ఉన్నారు అని అర్థం అండి. దేవుని ప్రజలారా, గమనించండి జాగ్రత్తగా. జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉన్నది. జీవము కలిగినటువంటి మార్గంలో జీవానికి పోవు ద్వారము అది ఇరుకైన ద్వారము, కష్టతరమైనటువంటి ద్వారము. ఆ ద్వారములో ప్రవేశించాలి అంటే చాలా కష్టం ఉన్నది. దేవుని బిడ్డలారా, గమనించండి. చాలామందిని మీరు ప్రశ్నించేటప్పుడు చెప్పే మాటలు ఇవే. ఏమిటయ్యా అంటే, అయ్యా దేవుణ్ణి నమ్ముకో, యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన ద్వారంలోనికి ప్రవేశించు, ఆయన మార్గంలోనికి రండి, ఆయన మార్గాన్ని అనుసరించండి అని చెప్తున్నప్పుడు అనేకులు చెప్తారు, అయ్యా నేను ఉండలేకపోతున్నాను, నేను అలాంటి ఒక కట్టుబాటులో నిలవలేకపోతున్నాను, ఆ మార్గము కష్టమైనది, ఆ ద్వారము ఇరుకైనది, నేను ప్రవేశించలేనయ్యా అని చెప్పేటువంటి వారు ఎందరో లేకపోలేదు. అవును ప్రియా దేవుని బిడ్డ, ఈ ఇరుకు ద్వారాన్ని, నువ్వు ప్రవేశాన్ని కలిగి ఉండాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశించేటువంటి వారు చాలా తక్కువ మంది లోకంలో ఉన్నారు. విశాలమైనటువంటి ద్వారం, రెండు ద్వారాల గురించి నేను తెలియపరుస్తున్నాను. ప్రియరా దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను దైవ సేవకులకు కూడా అనుకూలమైనటువంటి బోధను నేను చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి సేవకులారా, పెద్దలారా, దైవజనులారా. మీ యొక్క జీవితాలలో కూడా ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని కూడా ఈ రాత్రి నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. అలాగనే బైబిల్ వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఒకటి ఇరుకు ద్వారము, రెండవది విశాలమైనటువంటి ద్వారం. ఈ లోక ప్రజలు ఏ మార్గాన్ని, ఏ ద్వారాన్ని ఎన్నుకుంటున్నారయ్యా అంటే, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి అని బైబిల్ చెప్పింది. వినాశనమునకు పోవు ద్వారము ప్రవేశించువారు అనేకులు. ఈ ఇరుకు మార్గాన్ని కనుగొనువారు అతి కొద్ది మందిగా కనపడుతున్నారు ప్రపంచంలోనే. ఈ యొక్క ద్వారములో ప్రవేశించాలంటే ఈ ద్వారములో కష్టమున్నది, ఈ ద్వారములో శ్రమగున్నది. ఈ ద్వారానికి ప్రవేశించాలంటే చాలా పశ్చిమ కలిగి ఉండాలి. ఈ ద్వారములో ప్రవేశించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇరుకు ద్వారాన్ని అనేకులు ఎన్నుకోలేరు, ఇరుకు ద్వారాన్ని అనేకులు ప్రవేశించలేరు. ఓ ప్రియమైన దేవుని బిడ్డారా, నీకు దేవుని మార్గంలో ఇరుకు ద్వారములో కష్టముగానే ఉండవచ్చు, కష్టములోనే ఉంటుంది. గొప్ప ఫలింపు ఆశీర్వదం, ఈ సంగతి మానవులు మరిచిపోయి, మానవులు గ్రహించలేక, మానవుని యొక్క జీవితాన్ని గూర్చి మానవుడు ప్రశ్నించుకోలేక, మానవ జీవితాన్ని నాశనానికి అప్పగించుకుంటా ఉన్నారు. నాశనానికి విశాలమైనటువంటి మార్గంలో, విశాలమైనటువంటి ద్వారాన్ని కలిగి ఉంటా ఉన్నారు. ఈ విశాలత నిన్ను నిత్యత్వానికి నడిపించేది కాదు, కానీ విశాలమైన మార్గంలో నీకు ఇబ్బంది కలగదు. నీవు ఏదైనా తినవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా నడవచ్చు, ఎలాగైనా మాటలాడవచ్చు, ఎలాగైనా కానీ నువ్వు నటించవచ్చు. కానీ ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే దేవుని మార్గము చాలా కష్టమైనది అందరికీ.
ఈ కష్టమైన మార్గాన్ని ఎన్నుకోలేకపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి జాగ్రత్తగా. నేను నా జీవితంలో 20 సంవత్సరాల వయసులో నా ప్రభువుకి నేను సమర్పించుకుని యేసు క్రీస్తు ప్రభులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను 1993లో బాప్తిస్మం పొందాను. నా వయసు అప్పటికి 20 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 20 సంవత్సరం నా యవ్వన జీవితం, ఇప్పుడు నాకు 43 సంవత్సరం జరుగుతూ ఉంది. 23 సంవత్సరాలు నా ప్రభువులో నేను నా అడుగు కొనసాగుతూ ఉన్నది. ఈ ఇరుకు మార్గంలో నేను కొనసాగుతూనే ఉన్నాను. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, వేదనలు, సోదరులు, అవమానాలు, అపనిందలు జీవితంలో ఎన్నో రావచ్చండి. వీటన్నిటిని జయించి అత్యధికమైన విజయాన్ని పొందుకోవాలి అంటే, ఆ అత్యధికమైన జయాన్ని, అభివృద్ధిని పొందాలి అంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించేవాడు మాత్రమే పొందగలడు. ఆ ఇరుకు మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇరుకు మార్గములో ప్రవేశించడానికి పోరాడండి. విశాలమైన మార్గంలో గొప్పవారు ఉంటారు, కొద్దివారు ఉంటారు, పనికిరాని వారు ఉంటారు, పనికి వచ్చేవారు ఉంటారు. విశాలమైన మార్గాన్ని ఎన్నుకున్న వారు అనేకులు. విశాలమైన ద్వారం, ఎప్పుడైనా ఆ ద్వారంలోనికి ప్రవేశించవచ్చు. ఆ ద్వారానికి అడ్డు లేదు. విశాలమైన ద్వారం అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండవచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు సాగవచ్చు అని అర్థం. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ఆ ద్వారానికి రిక్వెస్ట్, ఆ ద్వారంలో ప్రవేశించటానికి నీ జీవిత క్రియలు మాత్రమే ఆ ద్వారానికి నిన్ను నడిపించగలవు. కానీ మరొకటి ఏదయో నిన్ను నడిపించలేదని కూడా తెలియపరుస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో చూడండి, జీవమునకు పోవు ద్వారము ఇరుకుగాను ఆదారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనవారు కొందరే. కనుగొనలేని వారు అనేక మంది విశాలమైనటువంటి ద్వారములో ప్రవేశిస్తున్నారు. సీకటి సంబంధమైనటువంటి ద్వారము ఎప్పుడూ తెరవబడి ఉంటుంది. ఏ క్షణములోనైనా ఆ అగాధములో నువ్వు పడవచ్చు. ఏ సమయములోనైనా, ఏ క్షణములోనైనా ఆ విశాలమైనటువంటి ద్వారములోనికి ఎవరైనా ప్రవేశించవచ్చు. ప్రియడా, ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ ఈ టీవీ వర్తమానమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇరుకు మార్గాన్ని మీరు ప్రవేశించడం కొరకు, ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ రాత్రి ప్రభు నీతో, నాతో, నీ కుటుంబంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రియా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక నూతనత్వాన్ని లేకుండా, నూతన అనుభవం లేకుండా ఇదిగో నువ్వు ఎంతకాలం విశాలమైనటువంటి ద్వారంలో ప్రవేశిస్తావు? విశాలమైన ద్వారములో ప్రవేశించినప్పుడు, ఆ ద్వారములో నువ్వు చేర్చబడినప్పుడు, నువ్వు నిశ్చయముగా నాశనమునకు, నశింపులోనికి వెళ్ళిపోతావు. నీకు ఒక రోజున తీర్పు తప్పదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, ఇరుకు ద్వారములో ప్రవేశించు ప్రతివాడు దేవుని యొక్క రాజ్యంలో ఉంటాడు. దేవుని రాజ్యానికే ఆ ఇరుకు ద్వారమే. ఇరుకు ద్వారమును నువ్వు ఎన్నుకుంటే ఆ ద్వారమున ప్రవేశించడానికి నువ్వు ఈరోజు ఒక తీర్మానం కలిగి ఉంటే ఆ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తావు తప్పకుండా. ఆ ద్వారాన్ని కనుగొనలేకపోయావు, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఇరుకు ద్వారమును నువ్వు ప్రవేశించలేకపోతున్నావు. యేసుని ద్వారమును నువ్వు చార్చబడలేకపోతున్నావు. ప్రియా దేవుని బిడ్డ, ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశాడు. ఆ పాటను నీవు నేను గమనించితే ఆ చక్కని పాటలో ఒక మాట వ్రాయబడింది. దినములు గడుచుచున్నవి, కరువులు పెరుగుచున్నవి, ఆవిసి తరుగుచున్నది, అంతము పెరుగుచున్నది, యేసులేని నీ జీవితము పొందలే మార్గము, యేసులేని నీ జీవితము పొందలేవు మోక్ష మార్గము. దినములు గడుచుచున్నవి, ఆ
ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితాలలో దినాలు గడుచుచున్నవి, నెలలు గడుచుచున్నవి, సంవత్సరాలు గడిచిపోతున్నా నీవు ఎంతకాలం విశాలమైన ద్వారములో ప్రవేశించడానికి ప్రయత్నిస్తావు? ఇరుకు ద్వారము యేసుని మార్గం నీవు కోరుకో. ఈ నూతన సంవత్సరములో ఇరుకు ద్వారమైన యేసుని నువ్వు కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే అన్నాడు. అందుగా అందరూ ఆ రాజ్యంలో ప్రవేశించలేరు. ఆ రాజ్యంలో ప్రవేశం, నో ఎంట్రన్స్. ఆ ప్రాంతంలో ఆ ద్వారానికి ప్రవేశించువారు కొందరే. దేవునికి ఇష్టంగా జీవించిన వారు, దేవుని మార్గాన్ని పూర్తిగా కలిగినటువంటి వారు, దేవుని బిడ్డగా పరిగణించబడిన వారు, యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొనినవాడు, క్రీస్తు రక్తంలో కడగబడినవాడు, కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వేదన శోధనలైనా ఆ ప్రభువులో నువ్వు సాగగలిగినప్పుడు, ఆ మార్గంలో నువ్వు కారు కొనసాగగలిగినప్పుడు, ఆ ఇరుకు ద్వారానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ప్రభు రాజ్యంలో నువ్వు నేను ఉండగలుగుతాం. దేవుని బిడ్డ, మన పోరాటం, మన పౌరస్థితి ఈ లోకంలో లేదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంచబడింది. ఆ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని నువ్వు పొందాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా అంటున్నాడు 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన త్రోడేళ్ళు. ప్రియులారా గమనించండి, అబద్ధ ప్రవక్తలు ఈనాడు అనేక మంది ప్రవక్తలుగా బయలుదేరుచున్నారు. అనేక మంది ప్రవక్తలుగా గొర్రె చర్మములను ధరించుకుని వారు వస్తున్నారని ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు వారిని గమనించే వ్యక్తిగా ఉండు. వారి ఫలములను గూర్చి, వారి యొక్క అవతారమును గమనించాల్సినటువంటి వ్యక్తివి. వారు పైకి మాత్రం గొర్రె చర్మములను ధరిస్తురు, కానీ వారు హృదయాలు క్రూరమైన తోడేలు. తోడేలు కూడా గొర్రె చర్మాన్ని ధరించుకుంటే గొర్రెలు తోడేలును కూడా గొర్రె అనుకొని గుర్తించి చేర్చుకుంటాయి. గొర్రె గొర్రెని గుర్తిస్తుంది. అలాగనే దేవుని బిడ్డలారా, గొర్రె చర్మము ధరించుకునే ప్రవక్తలను మీరు జాగ్రత్తగా గమనించండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు ప్రభు. ఈ అంచె దినాలలో గొర్రె చర్మములు ధరించుకొని అబద్ధ ప్రవక్తులు మీ వద్దకు వస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఏదో ఒక గొప్ప సేవకుని, నేను నన్ను నేను పొగుడుకోవటలేదు. మీ అందరి యోగక్షేమాన్ని కోరి, మీ అందరి స్థిరత్వాన్ని కోరి దేవుని బిడ్డలుగా మీరు పరిగణించబడాలని. ఇదిగో మీరు గుర్తించేటువంటి నిజమైనటువంటి గొర్రె పిల్లలుగా మీరు ఉండాలని. ఈ రాత్రి దేవుడు మనలను ప్రేమించి తన సావకుని ద్వారా వాక్య వర్తమానాన్ని అందిస్తున్నాడు. అలాగనే అంటున్నాడు ఇక్కడ, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లు అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది సంఘాలలోనికి ప్రవేశిస్తారు. సంఘాలలోనికి ప్రవేశించి సంఘాలను గలిబిలి చేసే బోధ చేస్తారు. ప్రియులరా, అందరూ ప్రవక్తలని, అందరూ సేవకులేనని, అందరూ దేవుని బిడ్డలేనని మీరు చర్చుకుంటే వారి ఫలాలను ఎరిగి తెలుసుకోండి. గమనిస్తారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళైనను, పల్లేరు చెట్లలో అంజూరపు పళ్ళనైనను మీరు కోయలేరు. మంచి ఫలము కాని చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు. మంచి ఫలమును కలిగే చెట్టు, మంచి చెట్టు మంచి ఫలములనే ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు పనికి మాలిన పండ్లనే ఇస్తుంది. అలాగనే నిజమైనటువంటి దేవుని కాపురులు, నిజమైనటువంటి దేవుని సేవకులు, నిజమైనటువంటి ప్రవక్తలు, నిజమైనటువంటి పాస్టర్లు, నిజమైనటువంటి సేవకులు, నిజమైనటువంటి దేవుని యొక్క భక్తులు, వారు నిజముగా దేవుని ఫలాలను మీకు అందిస్తారు. అలో ప్రియమైన సోదరి సోదరుడా, నిజముగా ఇదిగో ఆ ముళ్ళ పొదలలో
నువ్వు ద్రాక్ష పండును వెతుకుతావా? ముళ్ళ పొదలలో నువ్వు ద్రాక్ష పండును వెతకగలుగుతావా? ముళ్ళ పొదలలో ద్రాక్ష ఫలమును కొయ్యగలవా? లేదు నా ప్రియ సోదరుడా సోదరి, ఇదిగో పల్లేరు చెట్లలో పల్లేరు చెట్లకు అంజూరపు పండును కొయ్యలేవు. కానీ మంచి ఫలము కాని చెట్టు, మంచి చెట్టు కానిది మంచి ఫలమును ఇయ్యనరదు. మంచి ప్రవక్తలు కాని అబద్ధ ప్రవక్తలు, తోడేలు క్రూరత్వము గలవారు మీ మధ్యకు వద్దురు. జాగ్రత్త అని ప్రభు ఈ సమయంలో బోధిస్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యము. కాబట్టి మరి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. వారిని ఎలాగా మీరు తెలుసుకోగలుగుతారంటే వారి ఫలాలను బట్టే, వారి వర్తమానమును బట్టే, వారి యొక్క వర్తమానపు అనుభవాలను బట్టే, వారు ఫలాలను బట్టే వారిని మీరు ఎరిగి తెలుసుకోగలరని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, 13వ వచనం దగ్గరుండి నేను మీకు క్షణంగా బోధిస్తా ఉన్నాను ఈ రాత్రి. కాబట్టి ఇక్కడ కింద భాగంలో అంటాడు, 21వ వచనాన్ని చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. ఎవరు పరలోకానికి, ఎవరు ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారు? ఈనాడు అనేక మంది దైవజనులుగా, అనేక మంది దేవుని బిడ్డలుగా ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. ప్రభువా ప్రభువా అని పిలుచటం మంచిదే, ప్రభువా ప్రభువా అని ప్రభువుని అడుగుటం మంచిదే. ప్రభువుని పిలిచేదానిలో, ప్రభువుని అడిగేదానిలో తప్పేమీ లేదు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యాన్ని గమనించండి. దేవుని వాక్యం నీతో ఏమని మాట్లాడుతుందో వాక్యాన్ని జాగ్రత్తగా అవలంబించండి. ఓ ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి వెళ్తాడు అనుకుంటారా? పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారు అనుకుంటారా? పరలోక రాజ్యంలో అందరికీ భాగస్వామ్యం కలుగుతుంది అనుకుంటున్నారా? పరలోకములో మనోహరమైన స్థలములో పాలు ప్రాప్తించను అనుకుంటున్నారా? ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుచున్న మాటలు. అందుకనే ప్రభు తెలియపరుస్తున్నాడు, ప్రభువా ప్రభు అనేవారు ప్రవేశించరు, నా తండ్రి చిత్త ప్రకారము. ఇదిగో నా తండ్రి ప్రతివాడును పరలోక రాజ్యానికి చారుతుడు అనేది అసంభవం. ఆరాగున ప్రవేశించలేరు. కాబట్టి పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో ఎవరు నిర్వర్తిస్తారో, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే బోధిస్తారో, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నడవగలుగుతారో, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే వారి జీవితాల్లో నిర్వర్తించుకుంటారో అట్టివారు పరలోక రాజ్యానికి వారసులు. అప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్క, చెల్లి, తల్లి, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నేను కాదు మాట్లాడుచుంది, నా ప్రభువే మీతో స్వయంగా ఈ రాత్రి మాట్లాడుచున్నాడు. మీ టీవీలో, మీ ఇంటిలో, మీ అందరితో అవసరమైన ఈ సందేశాన్ని ప్రభువే మీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ సమయంలో నీవు నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ఎంతైనా ప్రయత్నం కలిగి ఉండాలి. ప్రభువా ప్రభువా అని పిలిచే వారిలో నేను ఉంటున్నావా? పేరుకి ప్రభువా తండ్రి అని పిలుచుకుంటున్నావా? ప్రభువా అని నోటితో పిలిస్తే కాదు, తండ్రి చిత్తం నువ్వు నెరవేరుస్తున్నావా? తండ్రి మాట నువ్వు అనుసరిస్తున్నావా? యేసు ప్రభు అంటాడు, నా తండ్రి చిత్తాన్ని నేను నిర్వర్తించడానికి వచ్చాను. ఈ లోకానికి నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికే ఈ లోకమునకు వచ్చి తిని. ఓ ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడంటే సావుకులరా, మన ఇష్టాన్ని నిర్వర్తించుకోవడానికి కాదు, మనకు అనుకూలమైన బాధలు చేయటానికి ప్రభు మనల్ని పిలవల. ఆయనకి ఇష్టమైనటువంటి బాధకునిగా, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రవక్తలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి సావకులుగా, ఆయనకి ఇష్టమైనటువంటి అభిషక్తులుగా, ఆయనకి ఇష్టమైనటువంటి దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పరిగణించబడటానికే ఆయన మనలను ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రభువా ప్రభు అని పిలిచే సంఖ్యలో, ప్రభువా ప్రభు అని పిలిచే జాబితాలో నీవుంటే ఈ రాత్రి తప్పించుకో. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి ఈ నగ్న సత్యాలను జాగ్రత్తగా అవగాహన చేద్దాం. నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతున్నానా? నా తండ్రి చిత్తాన్ని నేను నిర్వర్తించుకోగలుగుతున్నానా?
నా తండ్రి చిత్తానికి నేను వ్యతిరేకంగా జీవిస్తున్నానా, నా తండ్రి చిత్తానికి నేను వ్యతిరేకంగా బాధ చేస్తున్నానా అని నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని సావకుడా, ఇదిగో ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని బిడ్డ విశ్వాసి, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు రాత్రి వేళ. చూడండి అంటున్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, అప్పుడు కూడా అంటారట ప్రభు. వ్యక్తి అర్థం చేసుకోవాలి, ఆ రోజు తలుపు వేయబడుతుంది, తలుపు తడతావు, తలుపు తట్టినా తలుపు తీయపడదు. నీవు ఆ గృహ యొక్క ద్వారంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తావు, ఆ ద్వారము మూయబడి ఉంటుంది. ఆ ద్వారానికి నీకు నో ఎంట్రన్స్ అని బోర్డు వ్రాయబడుతుంది. ఆ యొక్క ద్వారములో నువ్వు ప్రవేశించలేవు. నీవు బ్రతికినంతకాలం బోధకుడిగా ఉన్నా, పాస్టర్గా ఉన్నా, సేవకునిగా ఉన్నా, విశ్వాసిగా ఉన్నా, ఇదిగో పరిచారకుడిగా ఉన్నా, అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నా, ఇదిగో నువ్వు పరిచారకునిగా ఉన్నా, నువ్వు ఏ కోణంలో ఉన్నా విశాలమైన మార్గంలో, విశాలమైన ద్వారంలో విశాలంగా బ్రతికావు. కాబట్టి నా నామములోనే దయ్యాలు వెళ్ళగొట్టావు, నా నామములోనే స్వస్థతలు చేశారు, నా నామములోనే మీరు గొప్ప కార్యాలు చూశారు. అవును, కానీ ఇప్పుడు మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను. అక్రమములు చేయవారులారా, మీరు ఎందరో నా ఎత్తు నుంచి వెళ్ళిపోండి. నో నథింగ్, డోంట్ వార్, నా ఎత్తు నుంచి వెళ్ళిపోండి. అక్రమములు చేయవారు నా యొద్ద వారికి అవకాశములు లేవు. అక్రమము చేయవారులారా వెళ్ళిపోయిండిని ప్రభు నీతో చెప్పే రోజు ఒకటి ఉన్నదని ప్రభు ఈ రాత్రి మీకు నాకు బోధిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ వర్తమానపు అనుభవాలు మన హృదయాలు భద్రపరచుకుందాం. ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి ప్రయత్నిద్దాం. దేవుడి వాక్య వర్తమానాన్ని మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ పరిచర్య, ఈ టీవీ వర్తమానం మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందా? అయినట్లయితే మీరు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నారని నమ్ముచున్నాం. ఎంతోమంది ఫోన్ల ద్వారా తెలియపరుస్తున్నారు. అలాగనే మరి ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక్కరోజు మీ వంతు మీ కుటుంబ పరంగా ఈ 2017వ సంవత్సరంలో మీ కుటుంబ పక్షంగా ఈ యొక్క పావురు స్వరం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఈ టీవీ వర్తమానం ద్వారా అందించాలనుకుంటే ఒకరోజు వర్తమానం కొరకు స్పాన్సర్ చేయగలరు. అందుకు ఈ స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్ కనపడుతుంది, లేని వేళలో నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేను ప్రస్తుతం ఆవులమంద తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గారిగా ఇక్కడే ఉంటున్నాను, మీకు అందరికీ సమీపంగా అందుబాటులో ఉన్నాను. మీకు ఇంకా తీరని సమస్యలు ఉంటే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. ఇంకా అనేకమైనటువంటి బంధుకాల్లో ఉంటే మీరు ప్రత్యేకంగా మీ కుటుంబానికి పిలిస్తే మీ కుటుంబానికి వచ్చి ప్రార్థిస్తాను, మీ అందరితో నేను కలిసి మీ కొరకు ప్రార్థన చేయగలను. కాబట్టి మీకు అవసరతలున్నా ఫోన్ చేయండి, ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుకోండి, దేవుని కార్యాలు పొందండి. ఇంకా మరి ఇంకా మాతో పరిచర్యలో సహకరించాలని యవనస్తులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీలో దేవుని సేవ చేయడం కొరకు ఇష్టపడి తీర్మానించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి సంప్రదించండి. మీరు పరిచర్యలో సాగాలనుకుంటే నాతో కలవండి. మీతో నేను, నాతో మీరు కలిసి దేవునితో అందరం సమాధానం కలిగి పరిచర్యలో సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ ఈ ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడ వందనాలు. చేరొచ్చిన బిడ్డలు, ఈ టీవీ వర్తమానం నిన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ యొక్క ప్రకాశం డిస్టిక్లో ఎన్ని మండలాల్లో ఈ క్రీస్తు టీవీ ద్వారా నీ యొక్క వర్తమానం అందుతుందో అట్టి కుటుంబాలను దీవించి అనేక మంది కూడా ఈ వర్తమానం ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉండుటకు కృప చూపించమని, తలవంచిన బిడ్డలు, కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వస్తున్న ఆశీర్వదించమని, ఈ పరిచర్ని మీరే మహిమకరంగా జరిగించి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మా యొక్క చిరునామా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్, పెదమెక్కిన గ్రామం, సిత్తనపల్లి మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. రెవరెండ్ ఎస్ నిర్మలరావు గారు, మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ను యాడ్ చేసుకోండి. 99 49 77 57 45.